వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా క్లియర్ గా హిందూ మతం మీద హిందూ దేవుళ్ళ మీద దాడులు జరగడం విగ్రహాలు ఎరగొట్టడం దగ్గర దగ్గరగా 150 సంఘటనలు జరిగితే ఒక్క సంఘటనలో కూడా ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపించినటువంటి పరిస్థితి కాదు అలాగే ఇప్పుడు పరిస్థితి తీసుకుంటే వినాయక చవితి అనేటువంటిది హిందూస్కి మొట్టమొదట వచ్చేటువంటి మంచి ఒక పండగ ఇది ప్రతి చోట పండాలు వేసుకొని ప్రతిమను పెట్టుకొని 3 రోజులు 5 రోజులు 9 రోజులు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పూజ చేసుకునేటువంటి అలవాటు ఉన్నటువంటి ఫెస్టివల్ కానీ ఈ ఫెస్టివల్ కి అందరి ఇంట్లోనే చేసుకోండి ఎవరు బయటికి రావద్దు బయటికి వచ్చి బయట ఎవరు పూజ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి ప్రభుత్వం జీవో ఇవ్వటం అనేటువంటిది తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నాం ఎందుకంటే సినిమా హాల్స్ నడుస్తున్నాయి బార్లు నడుస్తున్నాయి స్కూల్స్ నడుస్తున్నాయి జనరల్ గా అన్ని యాక్టివిటీస్ నార్మల్ గా నడుస్తున్నాయి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే కోవిడ్ రిస్ట్రిక్షన్స్ తో వినాయక చవితి బయట జరుపుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి డీజీపీని కలిసి ఇచ్చాం అలాగే ఇవాల గవర్నర్ గారిని కూడా ముఖ్యమంత్రి గారికి లేఖ రాశాం గవర్నర్ గారిని కూడా కలిసి గవర్నర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి హిందూ మతాన్ని గౌరవించండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ మతాన్ని పూర్తిగా అణగతొక్కేటువంటి ధోరణి కనబడతా ఉంది హిందూ మతం పట్ల గౌరవం లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది అందుకని మీరైనా గవర్నర్ గారిని మీరైనా ఇంటర్వ్యూనే ఈ ప్రభుత్వానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వినాయక చవితి జరుపుకునేలాగా చూడాలని చెప్పేసి మేము గవర్నర్ గారిని కోరాం నిబంధనలు అన్నిటికీ ఉన్నాయి కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్ కోవిడ్ ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కోవిడ్ రూల్స్ దృష్టిలో పెట్టుకొని పర్మిషన్ సినిమా మోరంకి ఇచ్చారు 50 మందితో చేసుకోమని చెప్పేసి ఇచ్చినారు అట్లాగే మాకు కూడా 50 మందితో చేసుకోమని చెప్పేసి ఇవ్వచ్చు కదా వైఎస్ఆర్ దానికి ఇచ్చారు మరి ఆ ర్యాలీలు జరిగేవారు జరిగినాయి అన్ని జరిగినాయి నామినేటెడ్ పోస్టులో ప్రమాణ స్వీకారాలు చేశారు వీటన్నిటికీ ఉన్నాయి నాకు మరి నామ్స్ అన్నిటికీ ఉన్నాయి మరి అన్నిటికీ ఉన్నాయి అన్నీ జరుగుతున్నాయి నేను ఇందాక అందుకే చెప్పింది స్కూల్స్ నడుస్తున్నాయి సినిమా హాల్స్ నడుస్తున్నాయి బార్లు నడుస్తున్నాయి వైన్ షాపులు నడుస్తున్నాయి మీ ఫంక్షన్స్ నడుస్తున్నాయి మీ ర్యాలీలు నడుస్తున్నాయి మీ వర్ధంతులు నడుస్తున్నాయి ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కానీ మేము లాస్ట్ ఇయర్ అడగలేదుగా లాస్ట్ ఇయర్ అడిగామా లాస్ట్ ఇయర్ అడగల ఈ సంవత్సరం నార్మల్ లైఫ్ నడుస్తూ ఉంది కాబట్టి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏం చేయబోతున్నారు సార్ ఒకవేళ అనుమతి ఇవ్వరనేది ప్రభుత్వం నిన్న స్పష్టమైపోయింది మంత్రి చాలా స్పష్టంగా ప్రకటించారు మీరు ఏం చేయబోతున్నారు పండగ పూట నడుపు పండగ జరుపుతాం బహిరంగంగా జరుపుతారా జరుపుతాం